ఈరోజు మన పేషెంట్ పైల్స్ ప్రొసీజర్ అయిపోయిన మర్సరి రోజు మళ్ళీ 100 కిలోమీటర్ దాటి మళ్ళీ ఇక్కడికి వచ్చారు సో ఆయన యొక్క ఎక్స్‌పీరియన్స్ పైల్స్ లేజర్ ప్రొసీజర్ తోటి ఆయన నార్మల్ లైఫ్ ఎలా ఉంది ఈ 12 గంటల 14 గంటల అయినంత చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు సో గోపాల్ గారు సార్ నిన్న చెప్పారు కదా మీకు ప్రొసీజర్ అయిన 2 గంటలకు నడుచుకుంటూ వచ్చారు సో ఇవాల ఎలా అనిపిస్తుందండి నిన్న చేసినప్పుడు ఏమీ తెలియలేదు సార్ నాకు ప్రొసీజర్ చేసినప్పుడు తెలియలేదు సర్జరీ అయిన తర్వాత కూడా ఏమీ తెలియలేదు నాకంతా ధ్యాస ఉన్నది మళ్ళీ నేను మీరు చేసేదంతా చూస్తున్నా తిరిగి నాకు 2 గంటల తర్వాత మత్తు దిగినాక నేను నడిచిపోయినా మళ్ళీ బెడ్ దగ్గర తీసుకుపోయినాక నడిచిన 2 గంటల తర్వాత నాకు యూరిన్ పాస్ అయ్యి గారికి చేసిండ్రు తర్వాత నొప్పి కూడా లేదు రాత్రి మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంత పెద్ద ప్రొసీజర్ అంటే అది ఓన్లీ పైల్స్ కాకుండా ఫిషర్ కూడా ప్రాబ్లం ఉంది లోపల హెమరాయిడ్స్ చాలా ముదిరిపోయి ఉన్నాయి మూడు లోపల కాలినట్టు బ్లాక్ అయిపోయినాయి అది ఎక్కువ అయితే ఫిషర్ కూడా ఎక్కువ దూరం అయింది కాబట్టి మళ్ళీ నాకు సూచర్స్ చేసిండ్రు లోపలనే బయట కూడా సూచర్స్ చేసేసారు కనిపించకుండా ఎప్పట్లాగా అయిపోయింది అన్నట్టు నా అది రెక్టం అనేది అయితే నార్మల్ గా చేసే సర్జరీ మాన్యువల్ అయితే ఏమైందంటే మేము చేపించిన దగ్గర నేను మామూలుగా వైద్యుని కాబట్టి గ్రామంలో చేసినాను కాబట్టి చేపించిన వాళ్ళకి ఏమన్నా మోషన్ అనేది ఆగది ఈ ఫిషర్ల ప్రాబ్లం కానీ హెమరాయిడ్స్ ప్రాబ్లం కానీ లేజర్లో ఆ ప్రాబ్లం లేకుంటుంది తిరిగి మళ్ళీ రాదు కూడా 99% మనం కూడా కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి డాక్టర్ గారు చెప్పిన విధానం కూడా వినాలి ఆధునిక పద్ధతి కాబట్టి బాగా ఉన్నా సార్ చేసుకుంటే ఈ పద్ధతిలోనే చేసుకుని డబ్బుల ముఖం చూడొద్దు సార్ డబ్బులు అనుకుంటే మాన్యువల్ చేసుకుని 20 రోజులు నెల రోజులు ఇబ్బంది కావడము మళ్ళీ రెక్టంలో ఇన్ఫెక్షన్ రావడము చీము రావడం ఇవన్నీ వస్తే మనిషికి ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువ మటుకు చాలా మంది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ తింటారు కూర్చుని పని చేస్తారు కూర్చుని ఎక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉంటూ ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇట్లాంటి ప్రొసీజర్ ఫాస్ట్ రికవరీ ఉంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా సెలవు పెట్టాల్సి చేసుకుని 2-3 రోజుల్లో వెళ్ళిపోవచ్చు ఉద్యోగాలకు కూడా చాలా మంది ఏంటంటే కొంతమంది నుంచి చేసుకోమని చెప్తాను కంప్యూటర్ మీద ఇంట్లో నుంచి ఆ లెటర్స్ అవి అది అంత ముందు ఏంటంటే పైల్స్ గానీ ఫిషర్ గానీ ప్రాసెస్ చేసుకోవాలంటే ఒక ఆల్మోస్ట్ నెల రోజుల కింద కూర్చోవడం సరిపోయేది నాకు ప్రొసీజర్ చేయడమే ఆలస్యమైంది మన దగ్గర మొన్న మధ్యాహ్నం వచ్చినాము బ్లడ్ టెస్ట్ కోసమే ఆలస్యమైంది సీజర్ దీంట్లో చేయడం సర్జరీలో మాత్రం ఇక్కడ ఆలస్యమే లేదు ఇక నిన్న 12 గంటలకు వస్తే 3 గంటలకు సర్జరీ అయిపోయింది నా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి 2వ రోజు మనకి మంచిగా అనిపించింది థ్యాంక్ యూ.